మన మధ్యలో ఉన్న దైవజనులు పాస్టర్ ప్రశాంత్ కుమార్ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. విని దైవ ఆశీర్వాదాలు పొందుదాం. దేవుని ఘనమైన నామానికి స్తోత్రాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట మరొకసారి ఈ విధంగా ఈ టెలివిజన్ వాక్యం ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకుంటానికి కృపనిచ్చిన దేవునికి మహిమ కలుగునుగాక. అందరూ బాగున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. సరేనండి, మరి ఈ వారం కూడా దేవుని వాక్యాన్ని మనం విందాం. బైబిల్ గ్రంథాలు ఉన్నవారు మీ బైబిల్ గ్రంథాలని ప్రవచన గ్రంథమైనటువంటి యషయా గ్రంథం, ప్రవక్త అయిన యషయా ద్వారా రాయబడిన యషయా గ్రంథం 56:7 ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింప చేసేదను, నా బలిపీఠం మీద వారు అర్పించే దహన బలులను నాకు అంగీకారం లగును. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. చదవబడిన ఈ వాక్య భాగాన్ని దేవుడు మన వినికిలో జ్ఞాపకం చేసుకుని ఈ వాక్యం ద్వారా మనందరికీ అవసరమైన మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందించునుగాక. ఆమెన్. ఈ మాటలను దయచేసి మనందరం స్పష్టంగా గమనించగలిగినట్లయితే, ప్రవక్త అయినటువంటి యషయా భక్తుడు ఇస్రాయేలు జనాంగాన్ని, అలాగే ఈ రోజున ఆత్మీయంగా దేవునికి బిడలమైన మనందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడుతున్న మాట ఇది. ఆత్మపూర్ణమైన మాట, ఆత్మావేశంతో రాయబడిన మాట. నా మందిరంలో వారిని ఆనందింప చేస్తాను. ప్రతి ఆదివారం వచ్చేటప్పటికీ విశ్వాసులకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటిదంటే, వారికి ఎన్నో పనులు ఉన్నప్పటికీ, ఎన్నో భారాలు బాధ్యతలు ఉన్నప్పటికీ మానకుండా దేవుడి దగ్గరికి వస్తూ ఉంటారు. అయితే దేవుడి దగ్గరికి వచ్చిన వారిలో నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఆశిస్తూ ఉన్నాను. ఎంతమంది వారి జీవితాలు ఆనందంగా తిరిగి రాగలుగుతున్నారు? అఫ్కోర్స్ మానవ జీవితం అంటేనే బాధకరమైంది, లేకపోతే ప్రయాసతో కూడింది, కష్టతరమైంది. ఒక్కోసారి కొన్ని కొన్నిసార్లు ఆర్థిక పరంగా కొన్ని కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, ఒక్కోసారి ఆరోగ్యపరంగా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి, ఒక్కోసారి కుటుంబపరమైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, ఒక్కోసారి వ్యాపారం చేసే వాళ్ళైతే వ్యాపారపరమైన సమస్యలు ఎదురవుతూ ఉంటాయి, ఒక్కోసారి పిల్లలు కలిగిన వారైతే వారి పిల్లల గురించి. ఇదిగోండి, అప్పుడే సీజన్ స్టార్ట్ అయిపోయింది, పిల్లల స్కూళ్ళకి పంపించాలి, ఆ తర్వాత వారికి స్కూల్ ఫీజులు కట్టాలి, ఆ తర్వాత వారికి పుస్తకాలకి, ఇలా రకరకాలుగా ఆర్థిక పరమైన ఒత్తిడులు. అందులోకి ఇవాళ రేపటిలో స్కూల్ ఫీజులు అంటే, మరి ఈ రోజుల్లో పిల్లలకి కొనే పుస్తకాలకి అయ్యే ఖర్చు, ఒకప్పుడు మేము చిన్నపిల్లలప్పుడు చదువుకునేటప్పుడు మాకు ఒక సంవత్సర కాలం అంతా ఫీజు అయిపోయేది. అంటే ఎంత భారం పెరిగిపోయింది చూసారా? అంటే పెరుగుతున్న భారాన్ని బట్టి, భారం పెరిగిందని లేకపోతే ఖర్చు పెరిగిందని వచ్చే ఆదాయం పెరుగుతుందంటే, ఆదాయం అయితే అలాగే ఉంటుంది, ఖర్చు అయితే అపార్ట్మెంట్ అంతే అయిపోతుంది. ఆలోచిస్తే ఇలాంటి అధిక భారాల మీద పడి కొన్నిసార్లు మన జీవితాల్లో భారాలు పెరిగిపోతూ కష్టాలు అయిపోతున్నాయి. బ్రతుకు బండిని నడిపించలేక ఒక పెద్ద ఆయన అంటాడు ఇలాగే, సప్త సముద్రాలైన ఒంటి చేత్తో ఏదే చంట కానీ సంసార సాగరాన్ని మాత్రం ఎదలేరటండి. అంత దైనందన పరిస్థితుల్లో ఈరోజు అనేక మంది జీవితాలు గడుపుతూ ఉన్నారు. అంటే ఒక విధంగా బాధే కదండి, అంటే ఒక విధంగా భారమే కదండి, అంటే ఒక విధంగా కష్టమే కదండి. కొంతమంది జీవితాలు ఇవన్నీ పోగొట్టుకోవాలని, కాసేపు మనశ్శాంతిగా ఉండాలని ప్రభు దగ్గరికి వస్తారు చాలామంది. అంటే నేను అంటాను, ఆ ప్రభు దగ్గరికి వచ్చి దైవారాధనలో పాల్గొంటున్నారు. ఆరాధనలో కూర్చున్నంతసేపు, పాటలు పాడినంతసేపు, ఆ తర్వాత స్తుతి ఆరాధన జరిగినంతసేపు, ఆ తర్వాత దైవ సందేశం విన్నంతసేపు, ఆ తర్వాత ఆరాధన ముగించేంతసేపు, ఆశీర్వాద ప్రార్థన తీసుకుని వాళ్ళు బయటకు వచ్చేదాకా వాళ్ళ తెలియని తన్మయత్వంలో ఆనందిస్తున్నారు. కానీ ఆ తర్వాత బయటికి రాగానే మళ్ళీ అదే ప్రాబ్లమ్స్ రిపీట్ అవుతున్నాయి వాళ్ళ జీవితాల్లో. ఇక్కడ కూర్చుని వాక్యం ఆలకిస్తున్న మీ జీవితాల్లో కూడా ఒకవేళ బహుశా అలాంటి పరిస్థితులే ఎదురవుతున్నాయి కావచ్చు అనుకుంటున్నాను నేను. అంటే పరిపూర్ణమైన ఆనందాన్ని పొందలేకపోతున్నాం కదండి, కదండి పరిపూర్ణమైన సంతోషాన్ని. అంటే సంతోషం కూడా, ఆనందం కూడా తాత్కాలికంగానే అనుభవిస్తున్నాం మనం. తాత్కాలికంగా ఏదో ఆదివారం ఆరాధనకి వెళ్ళాం, కాసేపు సంతోషంగా ఉన్నాం, మళ్ళీ ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ అదే సేమ్ ఓల్డ్ కష్టాలు, మళ్ళీ అవే బాధలు, అవే భారాలు. నేను అంటాను, నా మందిరానికి వచ్చిన వారికి ఆయన ఇచ్చే సంతోషం ఎలా ఉంటుందో తెలుసా? తాత్కాలికమైంది కాదు, క్షణభంగురమైంది కాదు, కొంతకాలం ఉండి తర్వాత వెళ్ళిపోయేది కాదు. 16:11 భక్తుడైన దావీదు ఒక అద్భుతమైన మాటను అంటున్నాడు. ఆ మాట మీ కొరకు చదివి వినిపించాలని ఆశిస్తున్నాను. 16:11 జీవ మార్గం నీవు నాకు తెలియచేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఏమండి, ఆయన సన్నిధికి వచ్చే వారికి ఆయన ఇచ్చే సంతోషం ఎలాంటిదంట? ఏదో 2-3 గంటల ఆరాధనలో పాల్గొంటే ఆ 2-3 గంటల ఆరాధన ద్వారా వచ్చే ఆనందం కాదండి. లేకపోతే ఆయన సన్నిధిలో వచ్చే వారికి ఆయన ఇచ్చే ఆనందం అంత మాత్రం కాదు, ఆ 2-3 గంటల తాత్కాలిక సంతోషం కాదు. ఆయన సన్నిధికి వచ్చే వారికి ఆయన సంపూర్ణమైన సంతోషాన్ని దయచూపించగలిగిన దేవుడు. అంటే నా దేవుడు స్థిరమైన దేవుడు, నా దేవుడు పెర్మనెంట్ దేవుడు. ఆయన ఇచ్చే ఈవులు ఏదైనా సరే
ఉంటాయి, అది పర్మనెంట్గాను ఉంటాయి తప్ప టెంపరీగా తాత్కాలికంగా క్షణభంగురంగా కాసేపు గిలిగింతలు పెట్టి నవ్వించి మరలా తర్వాత బాధ పెట్టేటట్టుగా ఉండవు. నా దేవుడు ఇచ్చేది పరిపూర్ణమైన సంపూర్ణమైన ఎప్పుడూ ఉండే సంతోషమే. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఈరోజున ఈ టెలివిజన్ ద్వారా వాక్యం వింటున్న వారితో మాట్లాడుతున్న మీ జీవితాల్లో మన జీవితాల్లో ఏదో టెంపరీ సంతోషం కావాలా, లేకపోతే చర్చికి వెళ్ళి ఆ చర్చికి అటెండ్ అయ్యి ఆ కాసేపు ఆరాధనలో పాల్గొంటే వచ్చే సంతోషం చాలా, లేకపోతే ఆరాధన నుంచి వచ్చిన తర్వాత కూడా మన జీవితాల్లో నిజమైన ఆనందం పొందాలనుకుంటున్నారా? అంటే నేను అంటాను ప్రతి ఒక్కరి కోరిక పరిపూర్ణమైన సంతోషం పొందాలని. మరి పరిపూర్ణమైన సంతోషం ఎక్కడుంది? చాలామంది ఆనందం కొరకు, ఎంటర్టైన్మెంట్ కొరకు ఇళ్లలో టెలివిజన్స్ వదలరండి, టీవీలు చూస్తూ ఆ టీవీలో రకరకాల ప్రోగ్రామ్స్ చూస్తూ తమను తాము సెల్ఫ్ ఎంటర్టైన్ చేసుకుంటూ ఉన్నారు. నేను అంటాను ఒక్క మాట మిమ్మల్ని ప్రశ్నిస్తాను, సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్ వల్ల అది నీకు భారం పెరిగిద్ది తప్ప, లేకపోతే తాత్కాలికంగా కాసేపు నవ్వుకుంటావు తప్ప మనస్ఫూర్తిగా ఆనందించగలవా? చాలామంది లాఫింగ్ క్లబ్స్ పేరట, చాలామంది లేకపోతే పార్కుల పేరట, లేకపోతే చాలామంది సినిమా హాళ్ల పేరట ఇట్టా వారికి బలవంతంగా సంతోషాన్ని కొనుక్కోవాలని తెచ్చుకోవాలని ఇలా లోకంలో ప్రయాసపడుతున్నారు. కానీ నేను అంటాను మనం వెళ్ళే మన ప్రభు సన్నిధిలోనే ఆయన మనల్ని పరిపూర్ణంగా ఆనందింపజేయగలిగిన దేవుడు, మన బాధలన్నీ మర్చిపోయేటట్టు చేసే దేవుడు, మన దుఃఖమంతా తొలగిపోయేటట్టు చేసే దేవుడు, మన ప్రతి వేదనను, మన ప్రతి చీకటిని, మన ప్రతి భారాన్ని తొలగించి ఆయన మనకు ఆనందాన్ని ఇచ్చే దేవుడు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనంలో ప్రవచనాత్మకంగా ఆయన ఒక అద్భుతమైన వాగ్దానాన్ని చేస్తున్నాడు. చూద్దాం యెషయా గ్రంథం 60వ అధ్యాయం 20వ వచనం. నీ సూర్యుడు ఇక అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును. చూడండి, నీ దుఃఖ దినములు సమాప్తములగును. నీ జీవితంలో ఉన్న దుఃఖం అంటే ఏ దుఃఖం, ఆ దుఃఖానికి ఏ కారణం నీ జీవితంలో నీకు కలవరాన్ని తెచ్చిపెడుతుందో, నీ జీవితాన్ని నీకు వేదన తెచ్చిపెడుతుందో, ప్రతి దుఃఖాన్ని, నీ దుఃఖ దినములన్నిటినీ అంటే ఈ వాక్యాన్ని వినుచున్నంత వరకు కూడా చాలామంది బాధతోనే, వేదనతోనే, కలవరంతోనే కృంగిపోతున్నారు. నీతో నాతో ప్రభు మాట్లాడుతున్నాడు, మన దుఃఖ దినములను ఆయన సమాప్తపరచబోతున్నాడు, మన ప్రతి వేదన పూరితమైన దినాలను ఆయన సమాప్తపరచబోతున్నాడు, మన ప్రతి భారాన్ని ఆయన సమాప్తపరచబోతున్నాడు. నేను అనుకుంటున్నాను ఇది మొదలుపెట్టి ఆయన మన జీవితాల్లో పరిపూర్ణమైన సంతోషాన్ని కలుగజేయబోతున్నాడు. నమ్మిన వారు ఒకసారి ఎవరు మట్టుకువారు ఆమెన్ అనే మాట పలకండి. ఎందుకంటే ఆయన మన జీవితాల్లో సంతోషము అనే వాగ్దానాన్ని మన కొరకే దేవుడు సిద్ధపరిచాడండి. మరి ప్రభు సన్నిధికి వచ్చిపోయే వారి జీవితాల్లో పరిపూర్ణమైన ఆనందం మనకు కలగాలంటే మనం ఎలా భక్తి చేయాలి, ఎలా ఉంటే పరిపూర్ణమైన ఆనందం మనం పొందుతామో ఒక చిన్న ఉపమానాన్ని చెప్పాక ఆ తర్వాత వాక్య భాగంలో ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను. ఉపమానం కాదండి, జరిగిన యథార్థమైనటువంటి గాథని మీకు వివరిస్తాను. ఒక రోజున ఒక ఊరిలో ఒక తల్లి ఉందండి. యవన వయసు వచ్చేటప్పటికి పాప మాకు పెళ్లి చేశారు. ఆ ఊరు పెద్ద కుమారునిచ్చి పెళ్లి చేశారు. అయితే జరిగింది ఏంటో తెలిసిన, పెళ్ళైన తర్వాత ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే గర్భఫలం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. పెళ్ళయింది, గర్భఫలం రాలేదు, సంవత్సరాలు గడిచిపోతున్నాయి అయినా ఇంకా గర్భఫలం రాలేదు. అయితే అలా చూస్తూ ఉన్నారు. పూర్వం రోజుల్లో ఎంత ఆస్తిపాసులు ఉన్నాయని అడిగేవారు కాదు, పెళ్ళైన తర్వాత మీకు ఎంతమంది పిల్లలండి అనే వాళ్ళు. అంటే ఏమో పిల్లలకు కలగకపోయేటప్పటికి అటు తన అత్తమావల ఇంటి దగ్గర నుంచి వేధింపులు మొదలైనవి, భర్త దగ్గర నుంచి చిన్నచూపు మొదలైంది, వాళ్ళిద్దరి దగ్గర నుంచి మాత్రమే కాదు తన తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా వేదన మొదలైపోయింది, భారం మొదలైపోయింది, సూటిపోటు మాటలు వేయటం, తర్వాత గుచ్చుగుచ్చు మాట్లాడటం, ఇంటా బయట కూడా అవమానం మొదలైపోయింది, తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంది. ఇదిలా ఉండగా ఏదో సామెత చెప్పినట్లుగా గోరు చుట్టు మీద రోకల పోరన్నట్టుగా ఇలా యజమానికి ఏం చేశారని మరొక పెళ్లి చేశారు. మరొక పెళ్లి చేయగానే ఆ రెండో పెళ్లి చేసుకున్న ఆమెకి మళ్ళీ పిల్లల పుట్టడం మొదలు, ఎక్కువగా పిల్లల పుట్టడం మొదలుపెట్టారు. ఇక మరింత ఎక్కువ వేదన అయిపోయిందండి. అందరూ అంటూ ఉన్నారు హెబ్రీ స్త్రీలు చురుకైన వారు కదా, మరి నీకేంటి పిల్లలు కలగలేదు అంటే నువ్వు రహస్య పాపం చేస్తున్నావు అని ఇంకా ఇలాగా పాపిగా చిత్రీకరించేశారు. ఏం చేయాలో తెలియలేదు. అయితే ఒక రోజున ఆమె ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి రామాత్లేహి అనే ఊరిలో ఆ ఎత్తైన ప్రాంతంలో ఒక దైవ సన్నిధి ఉంటే అక్కడికి వెళ్ళిపోయి బలు అర్పించడం మానేసి వచ్చి పొద్దు పొద్దున్నే మోకరించి ప్రార్థన చేయడం మొదలు పెట్టిందటండి. ఆ పాస్టర్ గారు వచ్చేసి అంటున్నాడు, అమ్మా ఏంటి పొద్దున్నే కొంచెం ఏమాత్రం మరి మద్యం తీసుకుని వచ్చావా, ఏంటి ఊగుతున్నావు, పైకి కూడా స్వరం రావట్లా, మెల్లిమెల్లిగా పెదాలు కదుపుతున్నావు, ఏంటమ్మా అన్నాడంట. ఈమె వెంటనే లేచి అంటుంది, నా ఏలినవాడా, నా దైవజనుడా అయ్యా, నేను మత్తురాలు కాదయ్యా, నా బాధ ఇదయ్యా, నాకు పిల్లలు లేరయ్యా, ఇదిగో నా యజమాని మరొక పెళ్లి చేసుకుంటే ఆమెకి పిల్లలు పుట్టేశారు, ఇక ఇంట బయట అన్ని రీతులుగా అయ్యా నేను బాధలు అనుభవిస్తున్నాను, చచ్చిపోదాం అనుకున్నాను కానీ బలవంతంగా చచ్చిపోవటం ఇష్టం లేక సన్నిధికి వచ్చి నా బాధ అంతా మరి వెళ్ళబుచ్చుతున్నానయ్యా, నా దుఃఖమంతా ఇక్కడ వెళ్ళబుచ్చుతున్నానయ్యా అంటుంది. ఇప్పుడు పాస్టర్ గారు సరే అమ్మ ప్రార్థన చేసుకున్నాడు. కాసేపు అయిన తర్వాత మళ్ళీ అదే దైవజనుడు వచ్చి అంటాడు, అమ్మా
నీ దుఃఖాన్ని దేవుడు చూశాడు, నీ బాధను దేవుడు చూశాడు. ఏ సన్నిధిలో నువ్వు దుఃఖంతో బహు దుఃఖాక్రాంతులపై మొర్ర పెడుతున్నావు, ఆ ప్రార్థన అంతా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ఇదిగో దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, అదేమనగా మరలా మీదటికి ఈ కాలానికి అంటే వచ్చే సంవత్సరం ఇదే టైం కల్లా నీ దుఃఖాన్ని తొలగించడానికి ఆయన నువ్వు కోరిన బహుమానాన్ని నీకు దయచేయబోతున్నాడు. ఏమండి ఈ మాట వింది ఎగిరి గంతేసింది, ఆనందంతో వెళ్ళిపోయింది అంటాడు ఇంటికి. మన సమయంలో మొదటి గ్రంథం మనం చదవగలిగితే ఆ రోజు నుంచి ఆమె దుఃఖంగా ఉండటం మానేసింది. దుఃఖముఖి అంటారు అక్కడ బైబిల్ గ్రంథంలో. దుఃఖముఖం అంటే ఏడుపు కొట్టు ముఖం. ఈరోజు చాలామంది జీవితాల్లో నేను ఎవరిని తిడతలేదండి, మీరు జాగ్రత్త వాక్యం వినాలి వివరిస్తున్నాను అంతే. దుఃఖముఖి అంటే ఏడుపు గొట్టు ముఖం. చాలామంది జీవితాల్లో సంతోషాన్ని అనుభవించలేకపోతున్నారు, ఏమంటే తాత్కాలికంగా, ఏదైనా తాత్కాలికంగానే పొందుతున్నారు. కానీ నేనంట ఈరోజు మొదలుపెట్టి నువ్వు నమ్ము, ఆయన నీ జీవితంలో పర్మనెంట్గా సంతోషాన్ని ఇవ్వబోతున్నాడు. ఇంతకీ మనం ఇందాకటి నుంచి ఒక భక్తురాలు గురించి మాట్లాడుకున్నాం, ఆ భక్తురాలు పేరేంటండి, మనందరికీ బాగా పరిచయం అండి. భక్తురాలైన హన్న, ఆమె జీవితంలో పిల్లలు లేనప్పుడు ఆమె బహు వేదనకు గురైపోయి బహు దుఃఖాక్రాంతురాలు అయిపోయి ఆమె ప్రభు దగ్గరికి వచ్చి అంగలారుస్తూ ఉన్నప్పుడు ఆ ఏడుపును ఎవరు చూసినా చూడకపోయినా పర్లేదు, ఎవరు చూశారటండి ఆ ఏడుపును, చూడవలసిన వాడే చూశాడు. ఇంకో మాట మీకు చెప్తానండి, అదే పుస్తకాలు కొంచెం మన ఇలా ఎదురుకు వచ్చేస్తే అది కణంలో అక్కడ ఒక భక్తురాలు ఉందండి. భక్తురాలు అనాలి లేకపోతే అన్యురాలు అనాలి, ఏమండి కోరి తెచ్చుకున్నారు ఏమని ఇంటికి. ఆయనకు కూడా పిల్లలు లేరంటే అలా భార్య చెప్పింది, ఏమండి నాదేమో వయసు అయిపోయింది, మరి మనకేమో మన వంశం మీతో అయిపోయేటట్టుంది, మీరు ఐగుప్తు దేశం నుంచి ఒక ఆమెను తెచ్చుకుని దాసీగా ఉంచుకుని ఆమెకి పిల్లలను కానండి, ఆమె ద్వారా పుట్టిన సంతానం మన సంతానం అనుకుందాం, అలా మనం దేవుడి దగ్గర కమిట్మెంట్ చేసుకుందాం. భార్య మాట విన్నాడు, ఐగుప్తు వెళ్ళిపోయాడు, ఐగుప్తు దేశం నుంచి ఒక అందమైన స్త్రీని తెచ్చుకున్నాడు, దాసీగా ఉంచుకున్నాడు. ఆమెను దాసీగా ఉంచుకోగానే తర్వాత సంవత్సరంగా బిడ్డ పుట్టేశాడు. బిడ్డ పుట్టేసిన తర్వాత ఆ బిడ్డను చూసి ఆనందపడిపోతుంది, ఇక ఈడే మా వారసుడు, ఈ అయ్యగారు సంపాదించిన ఆస్తులన్నిటికీ మా అబ్బాయి వారసుడు అని చెప్పి ఎంతో మురిసిపోతుంది పాపం తల్లి. అయితే కొంతకాలంలోనే మరలా ఆ తల్లిగారు ఏం చెప్పింది తెలుసా, ఈ దాసీని మన దగ్గర నుంచి తోలివేసేసేయండి, మన దగ్గర ఉండకూడదు, నన్ను చిన్న చూపు చూస్తుంది అది అని చెప్పేటప్పటికి అమ్మగారు మాట విన్నాడు, మొత్తం తీసుకెళ్ళిపోయి ఎక్కడో ఎడారిలో వదిలేసి వచ్చాడు. ఏం చేయాలో తెలియక దిక్కు తోచని స్థితిలో ఆమె ఎడారిలో పడి ఆ చంటి బిడ్డను తీసుకుని అట్లా ఇసిరేసి ఆయన ఎదురుగా పెట్టుకుని ఏమి ఎదురుగా పడింది. ఇద్దరు ఒకళ్ళ ముఖం చూసుకుని ఎడుతున్నారు, ఇద్దరు బాధపడుతున్నారు, ఇద్దరు కన్నీరు పెడుతున్నారు. మధ్యాహ్నం పడింది, సాయంత్రం దాకా ఇద్దరు ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఏడుచుకున్నారు, ఇంకా సావుకి సిద్ధపడిపోయారు. అంటే ఇంకా ఎడారులు ఎలా ఉంటుందండి, చల్లగుంటుందా ఎడారులు, భయంకరమైన వేడి, భయంకరమైన వేడి. ఆ వేడికి ఆ చంటి బిడ్డ బాధపడుతున్నాడు, ఈ తల్లి బాధపడుతుంది. ఈ బాధలు వదిలేసి వచ్చిన ఆ యజమానుడు చూడాల, పంపించేసిన ఆ యజమానురాలు చూడాల, కానీ ఈ కన్నీరంతా ఎవరు చూశారంటే చూడవలసిన పరము నుండి చూడవలసిన దేవాది దేవుడు చూచాడు. వెంటనే తన దూతను పంపించాడు, అక్కడ ఒక వాగ్దానం చేస్తున్నా, ఎందుకు ఏడుస్తున్నావు అయ్యా, ఇదిగో నా యజమానుడు నాకు ఇలా అన్యాయం చేశాడు. నీ యజమాని నీకు అన్యాయం చేయొచ్చు, కానీ సర్వలోకాన్ని పరిపాలించే యజమానుడిని నేను నీకు అన్యాయం చేయను. ఇదిగో నీకు వాగ్దానం ఇస్తున్నా, నీ కడుపును పుట్టిన నీ బిడ్డ అతడు భూమి మీద ఉన్న రాజ్యాలన్నిటికంటే అతడు గొప్పవాడవుతాడమ్మా, గొప్పవాడిగా చేస్తాను. అందరి రాజ్యాలకు ఇతడి రాజ్యం విరోధంగా ఉంటుంది, అందరి చేతులకు ఇతడి చేయి పైగు ఉంటుంది అని వాగ్దానం చేశాడు. ఇంతకీ ఎవరి గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే అబ్రహాము దాసి అయినటువంటి ఐగుప్తీయురాలైన హాగరు అనే దాసి గురించి మనం మాట్లాడుకుంటాం. అందరూ అన్యాయం చేసి ఏడిపించారు, కానీ ఆ ఏడుపు చూసిన దేవుడు ఆమె దుఃఖాన్ని సంతోషంగా మార్చాడు. ఈ రోజున వాక్యాన్ని వింటున్న ప్రియులారా, మన దేవుడు అన్యాయస్తుడు కాదు, ఆయన అందరికీ ప్రభువు. యెషయా గ్రంథంలో మనం మాట్లాడుకున్నాం, నా మందిరము సమస్త అన్యజనులకు కూడా, ఏమంటే కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదండో, ఈరోజు చాలా మంది ఏమనుకున్నారంటే చర్చికి రమ్మంటే మేము రావచ్చా, మేము హైందువులం కదా, మేము పూజలు చేస్తాం కదా, లేకపోతే మేము పలానా పలానా వస్త్రాలు ధరిస్తాం కదా, మేము రావచ్చా అంటారు. నేను అంటాను ఇది రావచ్చా అంటానికి ఎవరో పర్సనల్ గృహం కాదు, ఇది దేవుని మందిరం, సమస్త జనులకు ఇది ఆహ్వాన మందిరం, అందరినీ దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. మత్తయి సువార్త 11:28 చదువుతున్నట్లుగా, ప్రయాసపడుతూ భారం మోస్తున్న సమస్త జనులారా రండి నా యొద్దకు అంటున్నాడు. ఏమండి బాధలు భేదాలు విభేదాలు మనం పెట్టుకుంటాం, కానీ ఆయనకు మనం అందరం పిల్లలమే కదండి, ఆయనకు మనం అందరం కూడా సొంత జనాంగం కదండి. చూడండి చూడండి, క్రైస్తవులు అని చెప్పేసి ఆయన వర్షాకాలం వచ్చినప్పుడు ఒక్క క్రైస్తవుల మీదే వర్షం కుమ్మరిస్తున్నాడా, లేకపోతే ఒక్క క్రైస్తవులకే పంటలు పండిస్తున్నాడా, లేకపోతే ఒక క్రైస్తవులకే జ్ఞానాన్ని ఇస్తున్నాడా, లేకపోతే ఒక క్రైస్తవుల్ని ఆశీర్వదిస్తున్నాడా, ఎంతమంది ఎన్ని రీతులుగా ఆశీర్వదించబడుతున్నాడు. ఈరోజు నీ వాక్యాన్ని వింటున్న ప్రియులందరికీ మనవి చేస్తున్నాను, అమ్మ మనం కలిగించిన మీరు దూరంగా ఉన్నారు, యెహోవా చేత పిలువబడినవాడా ఆశీర్వదించబడినవాడా దూరంగా నిలవనేలా బయట నిలవనేలా రండి, కమాన్ ఒక్కసారి వచ్చి ఈ మందిరం అడుగు పెట్టండి. వస్తేనే కదండి తెలిసిద్ది దీనిలో ఉన్న సంతోషం ఏంటో, ఈ మందిరంలో ఉన్న ఆనందం ఏంటో, దేవుని యొక్క గొప్పతనం ఏంటో. వచ్చి రుచి
చూసి తెలుసుకోండి, అప్పుడు మీ జీవితంలో పరిపూర్ణమైన సంతోషాన్ని మీరు అనుభవిస్తారు. ఆ రోజున హాగరు దేవుని సన్నిధిలో ఆయన నామం పేరట ప్రార్థించింది, సంతోషంతో తిరిగి వెళ్ళింది. ఆ రోజున హన్న దైవాలయంలోకి వచ్చి బహు దుఃఖాక్రాంతులై తన దుఃఖమంతా వెళ్ళబుచ్చింది, ఆనందంతో తన ఇంటికి వెళ్ళింది. ఇక ఆ రోజు నుంచి ఇక ఆడవలైంది అట్టండి, ఎందుకంటే ఆమె అడిగిన వాగ్దానం ఆమెకు దక్కింది, ప్రభు సన్నిధిలో ఆమె కోరిక నెరవేర్చబడింది. కూర్చుని వాక్యం ఆలకిస్తున్న ప్రియులందరికీ మనవి, ఈ రోజున నీ దుఃఖం సంతోషంగా మార్చబడాలని ఆశిస్తున్నావా? ఈ రోజున నీ వేదన, ఈ రోజున నీ చీకటి దినాలు తొలగించబడి నీ జీవితంలో సూర్యుడు ఉదయించాలి అని కోరుకుంటున్నావా? నీ చంద్రుడు ఇక అస్తమించకూడదు అని ఆశిస్తున్నావా? అయితే రండి, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నా మందిరములో నేను మిమ్మును ఆనందింప చేస్తాను, ఆమేన్. అయితే ప్రభు వారు మన జీవితాల్లో పరిపూర్ణమైన సంతోషం ఇవ్వాలంటే మనం ఎలా భక్తి చేయాలి, ప్రభు దగ్గరికి వచ్చి మనం ఎలా ఉండాలి అనేది రెండు విషయాలు మీకు చూపించి నా వాక్య భాగాన్ని ముగిస్తా. మొట్టమొదటి మాట, అపొస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనం 25వ వచనం మనం చదువుకుందాం. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కురుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది, మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. ప్రియులారా, హెబ్రీయులకు రాసిన పత్రికలో హెబ్రీ సంఘానికి పౌలు భక్తుడు సెలవిస్తున్న ఒక మాట, ప్రియులారా సంఘమా, కొందరు మానుచున్నట్లుగా మీరు సమాజపరంగా కూడుకునటం మానొద్దు. సమాజపరంగా కూడుకునే స్థలం ఏది అంటే దైవ సన్నిధి. అంటే పౌలు భక్తుడు ఆ రోజున సంఘానికి హెచ్చరిస్తున్నాడు, సంఘమా మీరు దైవాలయానికి వచ్చేటప్పుడు ఎలా రావాలంటే, ఏదో నెలలో చాలామందికి ఉన్న అలవాటు చెప్తున్నాను నేను, అంటే ఒకరిద్దరిని విమర్శించట్లేదు, చాలామందికి ఉన్న ఒక హ్యాబిట్ ఏంటంటే ఒక నెలలో మొదటి వారము నెలలో రెండో వారమే వస్తారు. ఎందుకని, నెలలో మొదటి వారం కానీ నెలలో రెండో వారం కానీ నియమించబడిన లెక్క ప్రకారం బల్లారాధన ఇస్తాం కాబట్టి బల్ల పోగొట్టుకోకూడదు. ఎలాగంటే అండి, బల్లారాధన పోగొట్టుకోకూడదు, మరి మిగిలిన ఆరాధనలు పోగొట్టుకోవచ్చు అనేది వీరి ఉద్దేశం. నేనంట ఆరాధన ఆదివారం పునరుత్థాన దినము, ఆయన నిన్ను ప్రేమించి నీ కొరకు మరణపు ముళ్ళును కూడా విరిచివేసి మృత్యుంజయుడై తిరిగి లేచిన రోజు ఈ ఆదివారం నాడు. అంటే ఆయన మన కోసం మరణించాడా, ఆయన మన కోసం మరణాన్ని జయించాడా, ఆయన మన కోసం ఇంత త్యాగం చేస్తే, ఇంత అద్భుత కార్యం చేస్తే చాలామంది ఆదివారం ఆరాధనకు రావటం మానేస్తూ ఉంటారండి. నేనంటాను, నీవు పోయి నీ దేవుని ఆలయంలో ఏమంటే ఆదివారం మానే ఎట్ట, ఆదివారం అందులోకి దైవ ఆత్మ మందిరంలో అలా సంచరిస్తూ ఉంటుంది, నువ్వు వస్తావేమో, నీ మాటలు వినాలని, నీ ప్రార్థన వినాలని దేవుడు ఎంతో ఆరాటపడుతూ అత్యుత్సాహంతో నీ కొరకు ఎదురు చూస్తాడు. కానీ నువ్వు రాలేదు, ఆయన ఎంత బాధపడతాడండి. ఉదాహరణకు మాట అంట, మనకు ఫోన్ చేసి పలానా మనకు బాగా ఇష్టమైన చుట్టాలు, మనకు బాగా కావాల్సిన వాళ్ళు మన ఇంటికి వస్తానంటారు, పలానా టైంకి పలానా రోజు మీ ఇంటికి వస్తామండి అంటారు. ఏమండి, వాళ్ళు రావాలని మనం చాలా ఇంట్రెస్ట్గా ఎదురు చూస్తాం, చివరికి చూసి వాళ్ళు రాలేదనుకోండి మనం ఎంత డిసప్పాయింట్ అవుతాం, ఎంత నిరుత్సాహపడతాం. ఏమండి, నువ్వైనా ఇవాళ కాకపోతే రేపు వస్తారులే, రేపు కాకపోతే ఎల్లుండి వస్తారులే, కానీ ప్రభు ఆయన నువ్వు రాకపోతే ఎంత బాధపడతాడు ఒకసారి ఆలోచించి. ఎప్పుడైనా అయ్యో నా బిడ్డలు వస్తారని ఎదురు చూశాను, ఈ వారం అంతా నన్ను డిసప్పాయింట్ చేశారు, మళ్ళీ ఆదివారం దాకా మనం మందిరంలో కనపడం, అంటే వారం రోజుల దాకా ప్రభు దర్శనాన్ని మనం చూడలేం, ఎంత దేవుడు బాధపడుతున్నాడు ఒకసారి ఆలోచించారా? ఏమండి, ఒక మాట మీకు సెలవిస్తాను, కొందరు మానుచున్నట్లుగా చాలామంది ఆదివార ఆరాధనలో కోల్పోతూ పోగొట్టుకుంటూ ఉంటారు. వారిని అడుగుతూ ఉంటాం మేము అప్పుడప్పుడు, అమ్మా ఎందుకని ఆరాధనకు రాలేదు అంటే, వారు చెప్పే సిల్లీ రీజన్స్ విని బాధపడాలా, నవ్వాలా, ఏడవాలా తెలియని పరిస్థితి, వాళ్ళ గురించి ఎలా విజ్ఞాపనం చేయాలో మాకు అర్థం కాని పరిస్థితులు అనేక మంది దైవజనులకు ఎదురవుతాయి. వాళ్ళు చెప్పే రీజన్స్లో కొన్ని చెప్తాను, ఏమో ప్రార్థనకు రాలేదు ఏంటి అంటే, వాళ్ళు అంటారు కదా, ఏమీ లేదు పాస్టర్ గారు, ఇవాళ మెలకు రాలేదు అందుకనే ప్రార్థనకు రాలేదు. ఏంటిదంట అండి, ఇవాళ మెలకు రాలేదు అందుకనే ప్రార్థన, ఇది ఏమైనా ఒక బలమైన కారణం అంటారా? ఇంకో మాట చెప్తాను, పాస్టర్ గారు ప్రార్థనకు వద్దామని బయలుదేరాం, ఎందుకో 3 రాలేదు అందుకని రాలేదు. ఏంటిది, ఎందుకో 3 రాలేదంట, ఒకటికి మెలకు రాలేదంట, ఒకటికి 3 రాలేదంట. ఏమండి ఇదేంటి, ఏం కార్యం అండి ఇది? పరిశుద్ధ కార్యం, ప్రభు దగ్గరికి వచ్చి నిన్ను బలపరుచుకునే కార్యం, పరిపూర్ణమైన ఆనందాన్ని పొందే కార్యం, ఆధ్యాత్మికంగా ఎదిగే కార్యం, దైవ సన్నిధి ఆయనతో సహవాసం చేసే కార్యం. కానీ చాలామంది ఏమన్నా 3 రాలేదు పాస్టర్ గారు అందుకని రాలేదు నేను. రేపు పొద్దున్న అనుకోని రీతిగా ఒకవేళ నువ్వు మానేసిన ఆదివారమే ప్రభువు రాకడ జరిగింది అనుకో, అప్పుడు ఇంటి దగ్గర 3 రాలేదని, మెలకు రాలేదని, లేకపోతే కోడి కూర అన్నమన్నాడని, లేకపోతే కొరమైన చేపలు తెచ్చాడు తొంగుతున్నానని సిల్లీ సాకులు చెప్పుకుని, చిన్ని చిన్ని వంకలు చెప్పుకుని ఇంటి దగ్గర ఉండిపోయానుకో, ఏమంటే ఒక్క మాట చెప్తాను, ఈ లోకంలో విడవబడతావు ఖచ్చితంగా, సందేహం లేదు. ఏమంటే 10 మంది కన్యకల గురించి మనం లోకడ విన్నాం మన వాక్యాన్ని, అందులో 5 కన్యకలు ఎత్తబడ్డారు, 5 కన్యకలు విడవబడ్డారు. ఏమండి
అందరూ పరిశుద్ధులే, కన్యత్వము అంటే పరిశుద్ధతకు సాదృశ్యం, అందరూ పరిశుద్ధులే, కానీ పరిశుద్ధత ఒక్కటే సరిపోదండి. ఆ దేవుడు చెప్పినప్పుడు మన దివిటీలు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి, దివిటీలు ఎప్పుడు వెలుగుతూ ఉండాలి అంటే ఆరిపోయిన స్థితిలో ఉంటే ఈ లోక ఐహిక విచారాల మధ్యన పడిపోయి, ఈ లోక పనుల మధ్యన పడిపోయి, అంటే మీ దీపాన్ని మంచం కింద పెట్టొద్దు, మీ దీపాన్ని కొంచెం కింద పెట్టొద్దు, మీ దీపాన్ని వెలుగుతూ ఉండనిచ్చినట్లుగా, అది అనేక మందికి వెలుగును చూపించినట్లుగా దీపస్తంభం మీద పెట్టమని ఎందుకు ప్రభువు చెబుతున్నాడంటే, దీపస్తంభం మీద ఉన్న దీపము వెలుగుతుంది, అనేక మందికి వెలుగును పంచుతుంది. అలాగే నీ ఆధ్యాత్మిక జీవితంలో, నీ రక్షణ ప్రయాణంలో చాలామంది బాప్తిసాలు తీసుకునేటప్పుడు ప్రతి దైవజనుడు చేయించే ప్రమాణం ఇది, ఒక ప్రమాణం. ఏమంటారు, అమ్మా నీ కొరకు దేవుడు ఈ లోకానికి వచ్చాడని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను పాస్టర్ గారు. అయితే నీ కొరకు ఆయన మరలా తిరిగి లేచాడు ఆదివారం అని నమ్ముతున్నావా? నమ్ముతున్నాను పాస్టర్ గారు. మరి ఎన్ని పనులున్నా, ఎన్ని బాధ్యతలున్నా, ఎన్ని కష్టాలున్నా, చివరికి ప్రాణాపాయ పరిస్థితులే వచ్చినా ఆదివారం ఆరాధన మానకుండా వచ్చి వెళుతూ ఉంటావా అంటే, వాళ్ళు అంటారు చచ్చిపోయినా సరే ఆరాధనలో చచ్చిపోతాను పాస్టర్ గారు అంటారు. నిజంగా మనసులో ఆనందం అనిపిస్తుంది, ఆదివారం ఆరాధనలో పాల్గొంటూ చచ్చిపోయే అంత సమర్పణ ఉందంటే, అంత సిద్ధపాటు ఉందంటే ఎంత గొప్ప డెడికేషన్ అండి. మా జీవితాల్లో ఆనందం కలిగిద్ది. తెల్లారి పొద్దున ఆదివారం మానేస్తారు. ఏమ్మా ఆదివారం మానేశారంటే, ఏమండి సంవత్సరం పొడుగు తిని వెళ్తావు కదా, ఈ ఒక్కవారం నాతో ఉండొచ్చు కదా అని మా యజమాని అడిగాడండి, అని మా పిల్లలు అడిగారండి. ఈ ఒక్కవారమే కదా నిజమే అనిపించింది నాకు కూడా, సంవత్సరం పొడుగుతున్నా వస్తాం కదా, ఒక్క వారం మానేస్తే ఏమైందిలే అని ఆగిపోయానండి. అందుకని పౌలు భక్తుడు అన్నాడు హెబ్రీ సంఘంతో, ఎవరో కొందరు మానుకున్నట్లుగా సన్నిధి విలువ తెలియని, సన్నిధి ప్రాధాన్యత తెలియని, దైవ పునరుత్థాన శక్తిని ఎరుగని ఎవరో కొందరు మానినట్లుగా మీరు మాత్రం మానకండి అంటున్నాడు. అక్కడ కొందరు మానుచున్నట్లుగా మీరు మానద్దు. ఎవరో ఏదో చిన్న చిన్ని సిల్లీ రీజన్స్, ఏదో చిన్న చిన్న సాకులు చెప్పి మందిరం మానేసినట్లుగా ఏమన్నా మనం మానద్దు. నీ కొరకు నా కొరకు దేవుడు ఆదివారాన్ని పరిశుద్ధపరిచాడు, నీ కొరకు నా కొరకు దేవుడు ఈ పునరుత్థాన దినాన్ని ఏర్పాటు చేశాడు. మరి ఈ ఆదివారం నాడు నువ్వు మానేసి ఇంట్లో కూర్చుంటావా, లేకపోతే నా కొరకు దేవుడు పునరుత్థానడైన దినమని నమ్మకంతో ప్రభు దగ్గరికి వచ్చి ఆశీర్వదించబడతావా? నా మందిరంలో మిమ్మను ఆనందింప చేస్తాను. దైవ సన్నిధికి వచ్చిన మన జీవితాల్లో ఆనందం, స్థిరమైన పరిపూర్ణమైన సంపూర్ణమైన సంతోషం మనం పొందాలి అంటే, మన దుఃఖ దినాలు ఇంకా నేటితో సమాప్తం అవ్వాలంటే, నెంబర్ వన్ మొట్టమొదటి మాట, మనం చేయవలసిన మొట్టమొదటి పని మానక ప్రభు దగ్గరికి రావాలి. అంటే ఒక క్రమాన్ని మనం అలవరుచుకోవాలి, ఒక సిస్టమేటిక్ లైఫ్ని మనం అలవరుచుకోవాలి. సోమవారం నుంచి ఏమండి సోమవారం పొద్దున ఏమిదయింది అనేటప్పటికి మన పిల్లల పట్ల మనం గుర్తొచ్చేది ఏంటి, సోమవారం అయ్యేటప్పటికి వాళ్ళ స్కూళ్ళకి పంపించాలి, సోమవారం అయ్యేటప్పటికి మనం వ్యాపారాలకు వెళ్ళాలి, పనులకు వెళ్ళాలి, మన యజమానుల ఉద్యోగాలకు వెళ్ళాలి, ఏమండి ఇన్ని గుర్తుంటాయి, కానీ ఆదివారం అనేటప్పటికి ఏమండి దైవ సన్నిధికి వెళ్ళాలి అనే ఒక క్రమశిక్షణ ఈరోజు క్రైస్తవులో కరువడిపోయిందండి. అన్నిలు వస్తున్నారండి దేవుడి దగ్గరికి క్రమంగా టయానికి. మరి మన క్రైస్తవులు, మనం మన విశ్వాసులమైన మనము వారికంటే మనం అధికంగా రక్షణ కనపరచాలా, లేకపోతే వారికంటే మనం వెనకబడిపోవాలా? మునుపటి కంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపంగా ఉంది, కాబట్టి వారికంటే ఇప్పుడు మరి ఎక్కువగా మనం దేవుణ్ణి ఆరాధించవలసిన వారమైన. అదే హెబ్రీలకు రాసిన పత్రిక 11:6 కూడా చదువుకుందాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమేంటి అసాధ్యము, దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలం దయచేయవాడని నమ్మవలను కదా. చూసారండి, దేవుని దగ్గరకు వచ్చేవాడు అంటే దైవ సన్నిధికి వచ్చేవాడు, దేవాలయానికి వచ్చేవాడు, ఆయనను ఆరాధించడానికి మందిరాలకి వచ్చేవాడు ఎలా రావాలి? దేవుడు ఉన్నాడు అనాలి. ఏంటిదంటే దేవుడు ఉన్నాడు అని ఆయన దగ్గరకు వచ్చి ఆయనను అడుగు వారికి ప్రతిఫలాన్ని ఆశీర్వాదాన్ని దయచేస్తాడు అని నమ్మాలి కదా. కానీ ఈరోజు మనం ఎలా వస్తున్నాం, ఎవరో మనుషులు ఉన్నారండి, పలానా పాటలు పాడేవాళ్ళు వస్తారండి, పలానా వాయిద్యాలు వాయించే వాళ్ళు వస్తారండి, లేకపోతే మన మందిరంలో పెద్ద పెద్ద భారీ ఎత్తు లైటింగ్లు ఉంటాయండి, మందిరంలో ఈ చేస్తారండి, మందిరంలో అవి చేస్తారా అంటే, వీళ్ళేం చూస్తున్నారు, ఆకర్షణలు చూస్తున్నారు. ఆ మందిరంలో అలా ఉంటుంది, ఈ మందిరంలో ఇలా ఉంటుంది. మన ఒక రోజున మా మందిరానికి, మాది చాలా చిన్న మందిరం, చాలా తక్కువ విశ్వాసులు మాకు, వాళ్ళు మా దగ్గరికి వచ్చి అంటారు, పాస్టర్ గారండి పలానా చోట అబ్బాబ్బా ఊరి చివర ఆరాధన పెట్టిన అబ్బాబ్బా వేల వేల మంది వచ్చేస్తున్నారండి, ఏమన్నా మనకు కూడా అలా పెట్టండి. అమ్మ నేనన్నా, అమ్మ ప్రభు చిత్తం అయితే మనం అలాగే పెడదాం. కాదు పాస్టర్ గారు, రేపు ఆదివారం కల్లా నేను గనక ఆరాధనకు రావాలంటే మీరు పని చేయాలి, పెద్ద తెర పెట్టాలి, పెద్ద తెర పెట్టి రెండు వీడియోలు పెట్టి, ఒకటి నన్ను తీయాలి, ఒకటి మిమ్మల్ని తీయాలి. ఏంటిది, ఒకటేమో ఆమెనే ఫోకస్ చేసి చూపించాలి, ఒకటేమో నా వాక్యాన్ని పెట్టి చూపించాలి. మరి మన మందిరంలో లైటింగ్ ఉండాలండి, అబ్బాబ్బా కనీసం 100 లైట్లు ఉండాలి, ఫోకస్ లైట్లు 100 ఉండాలి, ఏసీలు పెట్టించాలి, ఎన్నో చెప్పింది, ఎన్నో చెప్పింది. నేను అన్నాను, అమ్మ మీకంటే ఎక్కువగానే కోరుకుంది నాకు ఇవన్నీ పెట్టించాలి, ఇవన్నీ చేయాలని, కానీ ఒకటి
మరి నేను అంత సామర్థ్యం నాకు లేదమ్మా, అన్ని లక్షలు ఖర్చు పెట్టాలంటే ప్రస్తుతానికి అన్ని లక్షలు నా దగ్గర లేదమ్మా అంటే, అయితే నేను ఇంకా వచ్చేవారి నుంచి అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, మరి ఏం చేయమంటారు అంటే కూర్చుని ఆలోచించాలి. ఈమె దేన్ని వెతుకుతుంది? ప్రభు దగ్గరికి వచ్చేటప్పుడు ఎవరున్నారని రావాలి. ఏ సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వు ఏ మందిరానికి వెళ్తున్నావు, ఆ మందిరంలో ఎవరున్నారని రావాలంటే దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడు అంటే, ఇక్కడ ఎవరున్నా లేకపోయినా నేను వెళ్ళే నా మందిరంలో నా దేవుడు ఉన్నాడు, నేను వెళ్ళి ఆరాధించే ఆరాధన ప్రాంగణంలో నా యేసయ్య ఉన్నాడు అని నువ్వు నమ్మకంతో రావాలగా. ఏమండి, ఆర్కెస్ట్రాలు ఉంటేనే వస్తానన్నాడా, లైటింగ్లు భారీ భారీ సెట్టింగ్లు ఉంటేనే వస్తానన్నాడా, తెరలు పెట్టి వాక్యం చెబితేనే వస్తానన్నాడా, ఇలాంటివి ఏదో ఉంటేనే వస్తానన్నాడా? ఆయన మాట్లాడుతున్న మాట, ఇద్దరు ముగ్గురుగా ఏకీభవించి ఒక మనసుతో ఐక్యతతో మనం ప్రార్థన చేస్తే అక్కడ దేవుడు లేడా? మరి అపొస్తలుడైన పౌలు చెప్పినట్లుగా మానకుండా క్రమంతో ప్రభు దగ్గరికి వద్దాం. రెండవది విశ్వాసంతో ప్రభు దగ్గరికి వద్దాం. ఎందుకంటే ఆయన ఉన్న దేవుడు, ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, నీ కొరకు ఎదురు చూస్తున్న దేవుడు. మరి ఇక ఆలస్యం ఎందుకండి? ప్రతిరోజు మనం ప్రభు దగ్గరికి వచ్చి ప్రార్థించే వారుగా ఉందాం, దైవ సన్నిధిని క్రమంగా వచ్చి విశ్వాసంతో ఆయనను వేడుకునే వారుగా ఉందాం. అందరు తల ఉంచి కనులు మూసుకునండి. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృప కలిగిన ఘనమైన నామాన్ని బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరొకసారి ప్రియులందరితో కూడా కలిసి ఈ రీతిగా చేరి ఈ ప్రోగ్రాములో పాల్గొని వారిని దర్శించడానికి అయా మీరు నన్ను ప్రేమించి అత్యంత అల్పుడనైన నాకు మీరు ఇచ్చిన కృప కొరకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీరు నన్ను దర్శించి నాలో మీ మాటల నుంచి ప్రజలందరితో మీరు మాట్లాడిన నీ మాటల కొరకై వందనాలు. నిజంగా మీరు మమ్మను ఆనందింపజేయగలిగిన దేవుడవు. ఆ ఆనందం తాత్కాలికమైంది కాక పరిపూర్ణంగా ఇచ్చే దేవుడువు. కానీ ఈరోజు మేము పొందలేకపోతున్నాం అంటే, ఇదిగో ప్రభు ఏదో లోపం మాలో ఉంది, ఆ లోపం ఏంటో వాక్యం ద్వారా ఎత్తి చూపించారు. ఆ రోజున హన్నా మీ దగ్గరికి వచ్చి ఆనందంతో వెళ్ళింది, ఆ రోజున హాగర్ మీ దగ్గరికి వచ్చింది ఆనందంతో వెళ్ళింది, ఈరోజు మేము మీ దగ్గరకు వస్తున్నాం కానీ తాత్కాలికంగానే పొందుతున్నాం, మళ్ళీ బాధలతోనే నడుస్తున్నాం. మా జీవితాల్లో పరిపూర్ణమైన సంతోషం కలగాలంటే మేము ఎలా నడవాలో మీరు మాతో మాట్లాడారు. మొట్టమొదటిగా క్రమంగా నీ దగ్గరికి రావాలి. ఎవరో ఏదో సాకులు చెప్పుకుని మానినట్లుగా మేము మానక క్రమంగా మేము నీ దగ్గరికి రావాలని సెలవిస్తున్నాం. రెండవదిగా ఈ సన్నిధికి వచ్చేటప్పుడు నువ్వు ఉన్నావు అని నమ్మాలి తండ్రి. సన్నిధిలో ఏ ఉన్నా లేకపోయినా, ఎక్విప్మెంట్స్ ఉన్నా లేకపోయినా, అట్రాక్షన్స్ ఉన్నా లేకపోయినా, ఏది ఉన్నా లేకపోయినా, ఈ మందిరంలో నువ్వున్నావు అని నమ్మకంతో వస్తే ఖచ్చితంగా మీరు కార్యం చేస్తారు కదా. ఇదిగో ప్రభా ఈ టెలివిజన్ పరిచర్యలను ఇదిగో ప్రభా నిరాటంకంగా కొనసాగించుటకు నేటి వరకు మాకు ఎంతో ప్రోత్సాహాన్ని అందిస్తున్న ప్రియ స్పాన్సర్లందరినీ మీ దగ్గర నష్టాలకు అప్పగిస్తున్నా. పేరు పేరున దీవించండి. ఇంకా అనేక మంది స్పాన్సర్స్ని లేవనెత్తి ఇలాంటి స్వార్థ పరిచర్యలు అనేక మందికి అందించడానికి మాకును, ప్రియ స్పాన్సర్లందరికీ, ప్రియ విశ్వాసులందరికీ, ఇదిగో ప్రభు వీక్షకులందరికీ అట్టి శక్తిని సామర్థ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీ చిత్తమై మీరు అక్కడ ఆలస్యమైతే మరొక తరుణం కొరకు సిద్ధపరచండి. ఇదిగో ప్రభు మరి ఈ పోయిన వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని కాపాడు. ఇదిగో ప్రభు ఇక్కడ కొంతమంది కుటుంబాల్లో పిల్లలు స్కూల్స్కి వెళ్తున్న వారు ఉన్నారు, కాలేజీలకు వెళ్తున్న వారు ఉన్నారు. ఈ సంవత్సరం మరి మెరుగైన జ్ఞానంతో బిడ్డలను నింపండి. అలాగే ప్రభు ఇది నాయన బలహీనులు ఉన్న వారిని, దీనులను, బాధితులను, దుఃఖితులను ఇదిగో ప్రభు ఆనందంతో నింపి మరొక వారం కొరకు సిద్ధపరచమని ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఈ కార్యక్రమము మీ అందరికీ ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. మీరు ఏ మందిరానికి వెళ్ళని వారైతే మా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ మందిరానికి వచ్చి ఆత్మీయమైన విషయాలు తెలుసుకుని దేవునికి మరింత దగ్గరగా నడిపించే సత్యవాక్యాలు ఆలకించి దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఈ పరిచర్య ప్రోత్సాహపరచాలనుకుంటే మా చిరునామా హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్, డోర్ నంబర్ 32-26/119/5 మెయిన్ రోడ్ మసీద్ దగ్గర మారుతి నగర్ విజయవాడ 4. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-29-6793. మా ఫోన్ నంబర్స్ 9866-37-4539, 9849-29-6793. God bless you.